సో ఈ వీడియోలో మనం టైం అండ్ వర్క్ చూద్దాం, కాలము పని మీద క్వశ్చన్స్ అన్ని కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ కాన్సెప్ట్ చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా కాన్సెప్ట్ చూడండి, అప్పుడే మనకి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా క్లియర్ గా అర్థం అవడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ వచ్చేసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడంట, బి వచ్చేసి ఒక అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడంట. సో మనం ఆల్రెడీ చెప్పుకున్న ఏంటంటే మొత్తం పనిని మనం ఈ రెండింటికి ఎల్సీఎం తీసుకొని అనుకుంటాం, అంటే 30 యూనిట్లని అనుకుంటాం. సో అప్పుడు ఏ రోజుకి 3 యూనిట్లు చేస్తాడు, బి రోజుకి 2 యూనిట్లు చేస్తాడు, అంటే ఇద్దరు కలిసి 5 యూనిట్లు చేస్తారు. సో 30 యూనిట్ల పనిని ఇద్దరు కలిసి రోజుకి 5 యూనిట్లు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి 6 రోజులు పడుతుంది. సో ఆన్సర్ ఏంటండి, 6 డేస్ అనమాట. మీరు ఈ డెమో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీ క్లాసెస్ అర్థం అవుతున్నాయి అనుకుంటేనే మీరు క్లాసెస్ జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, 2000 రూపాయలు ఖరీదైన కోర్స్ అనేది మీరు మన యాప్లో 499 రూపాయలకే పర్చేస్ చేయగలరు. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్ క్లాస్ అని చెప్పేసి యాప్ సెర్చ్ చేసినట్లయితే మన లోగోతో మన యాప్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి, ఇక్కడ ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ కోర్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే మనకి ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి, టీఎంఎంకి సంబంధించి 75 మార్కులకి మన కోర్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్కులు, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 25 మార్కులు. 75 మార్కులకి మనం 100% సిలబస్ కూడా కంప్లీట్ చేశాము. ఆల్రెడీ మన యాప్లో రికార్డెడ్ వీడియోస్లో అందుబాటులో ఉంది. మీరు మన క్లాసెస్ జాయిన్ అయినట్లయితే డౌన్లోడ్ చేసుకొని కూడా క్లాసెస్ చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ వచ్చేసి 18 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలంట, బి వచ్చేసి సగం టైంలోనే, సగం సమయంలోనే, సగం రోజుల్లోనే పూర్తి చేయగలంట. ఏ చేసేదాన్ని అంటే బి వచ్చేసి 9 రోజుల్లోనే చేయగలడు. సో మొత్తం పనిని ఏమనుకుంటామంటే ఈ రెండింటికి ఎల్సీఎం తీసుకుంటాం, 18కి 9కి ఎల్సీఎం 18 యూనిట్లు. సో మొత్తం వర్క్ని ఏమనుకుంటాం, మొత్తం పనిని 18 యూనిట్లు అనుకుంటామండి. సో ఏ వచ్చేసి రోజుకు 1 యూనిట్ చేస్తాడు, బి వచ్చేసి రోజుకు 2 యూనిట్లు చేస్తాడు. సో ఇద్దరు కలిసి రోజుకు 3 యూనిట్లు చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమంటారు, వాట్ పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్ దే కెన్ ఫినిష్ ఇన్ అడే, వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే ఒక రోజులో ఎంత పని చేస్తారు అన్నారు. సో ఒక రోజులో ఎంత పని చేస్తారు, ఒక రోజులో 3 యూనిట్లు చేస్తారు. ఎంతకి 18 యూనిట్లకి, అంటే ఎన్నో భాగము, 3/18 అంటే 1/6 భాగము. సో ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఒక టైర్కి వచ్చేసి పంచర్ ఉందంటండి, అంటే రంధ్రాలు ఉన్నాయంట, 2 రంధ్రాలు ఉన్నాయంట, 2 పంచర్స్ ఉన్నాయంట. ఒక రంధ్రం వచ్చేసి అది ఏ అనుకున్నాం, అది వచ్చేసి 9 నిమిషాల్లోని ఆ టైర్ని మొత్తం ఖాళీ చేస్తుందంట, గాలిని మొత్తం. ఇంకొక రంధ్రం వచ్చేసి 6 నిమిషాల్లోని ఖాళీ చేస్తుందంటండి. సో ఎప్పుడైతే ఈ రెండు కలిసి ఎన్ని నిమిషాల్లోని టైర్ మొత్తాన్ని ఖాళీ చేస్తాయి అంటున్నారు. సో సింపుల్ సేమ్ క్వశ్చన్ అండి. సో ఇదేంటి, నిమిషాల్లో ఉంది అంతే. సో మనం ఏంటి, మొత్తం పనిని 9కి 6కి ఎల్సీఎం తీసుకుంటాం అండి. 9కి 6కి ఎల్సీఎం ఎంత, 3 3లు 3 2, 3 3 9 2 18, మొత్తం 18 యూనిట్లు గాలిని బయటికి తీయాలనుకుందాం. సో నిమిషానికి ఏ అనే ఒక రంధ్రం వచ్చేసి 2 యూనిట్స్ బయటికి పంపిస్తుంది. ఎందుకు, 9 నిమిషాల్లో మొత్తం 18 యూనిట్లు గాలిని బయటికి పంపిస్తుంది కాబట్టి నిమిషానికి 2 యూనిట్లు పంపిస్తుంది. బి వచ్చేసి నిమిషానికి 3 యూనిట్లు పంపిస్తుంది. సో ఇద్దరు కలిసి నిమిషానికి 5 యూనిట్లు పంపిస్తున్నారు. నిమిషానికి 5 యూనిట్లు పంపిస్తున్నారు, మొత్తం ఉన్నాయి 18 యూనిట్లు. సో ఎంత సమయం పడుతుంది అంటే 18/5. 18/5 ఎంత, 5 3 15, ఇంకో 3/5 ఉందండి. సో 3 3/5 నిమిషాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ వచ్చేసి మనకి ఒక పనిని 24 రోజుల్లోని, బి వచ్చేసి ఒక పనిని 6 రోజుల్లోని, సి వచ్చేసి ఒక పనిని 12 రోజుల్లోని పూర్తి చేయగలరంటండి. సో అంటే సేమ్ మళ్ళీ ఏమనుకుంటాం, మొత్తం పనిని మనం ఏదో ఒక నెంబర్ అనుకుంటాం. సో 24, 6, 12 మూడింటికి ఎల్సీఎం తీసుకుంటాం, ఎంత, 24 వచ్చేసి. సో మొత్తం పనిని 24 అని అనుకుంటున్నాం అండి. సో ఏ వచ్చేసి రోజుకి 1 యూనిట్ పని చేస్తాడు, ఎందుకు 24 రోజుల్లో 24 యూనిట్లు చేస్తున్నాడు అంటే రోజుకు 1 యూనిట్ చేస్తున్నాడు. సో బి వచ్చేసి 6 రోజుల్లోని 24 యూనిట్లు చేస్తున్నాడు అంటే రోజుకి 4 యూనిట్లు చేస్తున్నాడండి. సి వచ్చేసి రోజుకి 2 యూనిట్లు చేస్తున్నాడు. సో ముగ్గురు కలిసి 7 యూనిట్లు చేస్తున్నారు. సో చూడండి, ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పని చేయగలుస్తారు అదే పనిని అంటున్నారండి. సో రోజుకి 7 యూనిట్లు చేస్తున్నారు కాబట్టి మొత్తం చేయాల్సిన పని 24 యూనిట్లు. సో ఎన్ని రోజులు పడుతుంది, 24/7. సో 3 3/7 రోజులు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ వచ్చేసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు అనమాట, వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆ పనిని, అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తాడంట.
వాళ్ళ సన్ వాళ్ళ కొడుకు వచ్చేసి అదే పనిని 25 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు, ముగ్గురు కలిస్తే ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది అంటున్నారు. సో ఏం చేస్తాం, ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుంటాం. సో 15కి 20కి 25కి ఎల్సిఎం తీసుకుంటాం. సో 5తో డివైడ్ చేయండి, 5 3లు 5 4లు 5 5లు. ఇంకేమైనా కామన్ గా ఉందా, ఏం లేదు. 5 4 20 23 60 60 × 5 300. సో ఎల్సిఎం 300 వచ్చిందండి. సో 300 యూనిట్లు పని ఉందని మనం అనుకుంటున్నాం. సో ఏ వచ్చేసి 15 రోజులు పడుతుంది కాబట్టి ఎన్ని యూనిట్లు పని చేస్తాడు, రోజుకి 20 యూనిట్లు పని చేస్తాడు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి వాళ్ళ నాన్నగారు వచ్చేసి 20 యూనిట్లు రోజుకి చేస్తున్నారు, 20 రోజులు పడుతుంది కాబట్టి అతనికి మొత్తం 300 యూనిట్లు చేయడానికి 15 యూనిట్లు రోజుకి చేస్తే 300 యూనిట్లు అయిపోతాయండి. సో వాళ్ళ కొడుకు వచ్చేసి 25 రోజులు పడుతుందండి మొత్తం ఎంతకి, 300 యూనిట్లు చేయడానికి. 300 యూనిట్లు చేయడానికి 25 రోజులు పడుతుందంటే అతనికి ఎంత పడుతుందండి, 12 యూనిట్లు రోజుకి చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏముందండి, మొత్తం అందరూ కలిసి అన్నారు. సో ముగ్గురిని కలపండి, 20 35 47 అండి. సో మొత్తం ముగ్గురు కలిసి 47 యూనిట్లు చేస్తున్నారండి, 47 యూనిట్లు చేస్తున్నారు. సో చూసుకోండి ఒకసారి, ఆప్షన్స్ చూడండి, లెస్ దాన్ 6 డేస్, 6 రోజులు కంటే తక్కువ, లేదా కరెక్ట్ గా 6 రోజులు, లేదంటే అప్రాక్సిమేట్ గా 6.4 రోజులు, లేదంటే 10 రోజులు అంటున్నారండి. సో సింపుల్ గా మనం ఏం చేయొచ్చండి, 300/47 చేస్తాం, 300/47 చేస్తాం. ఎందుకు, మొత్తం 300 యూనిట్లు చేయాల్సిన పని, రోజుకి 47 యూనిట్లు వీళ్ళు చేస్తున్న పని. సో 300/47. సో డివైడ్ చేయండి. సో ఇది ఒకవేళ 50 ఉంటే 6 వచ్చి ఉంటుందండి, కానీ ఇప్పుడు 6 కంటే ఎక్కువ వస్తుందని మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, సో ఇది తప్పు, ఇది కూడా తప్పు, మోర్ దాన్ 10 డేస్ అనేది ఇది కూడా తప్పు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా ఏం చెప్పొచ్చండి, ఆన్సర్ 6.4 అని అసలు దీన్ని డివైడ్ చేయకుండానే చెప్పేయచ్చు. ఎందుకు, ఎందుకంటే ఇక్కడ 50 వచ్చి ఉంటే 6 వచ్చి ఉంటుంది, కానీ 50 కంటే తక్కువ ఉంది కాబట్టి 6 కంటే ఎక్కువ వస్తుందండి. సో ఇక్కడ ఈ రెండు ఆప్షన్ తప్పు అయితే ఇది కూడా తప్పు అవుతుంది. సో ఆన్సర్ ఏంటండి, అప్రాక్సిమేట్లీ 6.4 డేస్ అవుతుంది అనమాట, సుమారుగా 6.4 రోజులు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. ఏ వచ్చేసి ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తాడంటండి మామూలుగా, కానీ వాళ్ళ కొడుకు సహాయంతో, వాళ్ళ కొడుకు సహాయంతో ఇద్దరు కలిసి ఆ పనిని ఏం చేస్తున్నారంట, 3 రోజుల్లోనే పూర్తి చేస్తున్నారంట. సో ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటి, ఏ వచ్చేసి ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తాడు, ఆ మొత్తం పని యొక్క యూనిట్లు ఎంతైనా మనం అనుకోవచ్చండి. నేను ఇప్పుడు 5 యూనిట్లు అని నేను అనుకుంటున్నాను. సో 5 యూనిట్లు అనుకుంటున్నా కాబట్టి ఏ వచ్చేసి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడండి, రోజుకు 1 యూనిట్ చేస్తాడు, అంతేనా, 5 రోజుల్లో పని పూర్తవుతుంది కాబట్టి రోజుకి ఏ వచ్చేసి 5 యూనిట్లు చేస్తాడు మామూలుగా అయితే. కానీ ఇప్పుడు 3 రోజుల్లోనే మొత్తం పని అయిపోతుందంట, అంటే 3 రోజులకి ఏ ఎంత చేస్తాడు, 3 యూనిట్లే చేస్తాడు. అంటే మిగతా 2 యూనిట్లు ఎవరు చేశారు, వాళ్ళ కొడుకు చేశాడు. మిగతా 2 యూనిట్లు ఎవరు చేశారు, వాళ్ళ కొడుకు చేశాడు, వాళ్ళ కొడుకు చేశాడు. మిగతా 2 యూనిట్లు ఎన్ని రోజులకి, 3 రోజులకి. 3 రోజులకి 2 యూనిట్లు చేస్తే 1 యూనిట్ చేయడానికి 1.5 రోజులు పడుతుంది, 1.5 రోజులు పడుతుంది. ఇప్పుడు ఏమడుగుతున్నారు క్వశ్చన్, కొడుకు ఒక్కడైతే ఎన్ని రోజుల్లో ఇదే పనిని కంప్లీట్ చేస్తాడని. సో 1 యూనిట్కి 1.5 రోజులు, 5 యూనిట్లకి 5 × 1.5 అంటే ఎంతండి, 7.5 రోజులు. ఓకే, సో క్వశ్చన్ ని అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చండి ప్రతి ఆన్సర్ కూడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ వచ్చేసి ఒక రైల్వే ట్రాక్ ని, అంటే రైలు పట్టాలని 16 రోజులు అండి, 2 స్టేషన్ల మధ్యలోని రైల్వే పట్టాలని 16 రోజుల్లోని నిర్మించగలదండి. అదే బి వచ్చేసి మనం చూసుకుంటే 12 రోజుల్లోని నిర్మించగలదంట. ఓకే, కానీ సి అనే ఒక అతను వచ్చి అతని హెల్ప్ తీసుకొని, ఓకే, సి అనే ఒక వ్యక్తి హెల్ప్ తీసుకొని ఈ ముగ్గురు కలిసి దీన్ని 4 రోజుల్లోని పూర్తి చేశారు. ఆ ట్రాక్ ని, ఆ రైల్వే పట్టాలని ఎన్ని రోజుల్లో పూర్తి చేశారండి, 4 రోజుల్లో పూర్తి చేశారు. సో అలా అయితే సి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నారండి అదే పనిని. సో ఇప్పుడు చూడండి, ఏ వచ్చేసి 16 రోజులు పడుతుంది, బీకి వచ్చేసి 12 రోజులు పడుతుంది. సో ఆ 16కి 12కి మనం ఎల్సిఎం తీసుకున్నట్టయితే 4 4లు 4 3లు, 4 4 16 3 48. సో మొత్తం పనిని నేను 48 యూనిట్లు అని నేను అనుకుంటున్నానండి. మొత్తం పని ఏంటి, 48 యూనిట్లు. సో ఏ వచ్చేసి రోజుకి 3 యూనిట్లు, బి వచ్చేసి రోజుకి 4 యూనిట్లు. ఓకే, సో ఇప్పుడు చూడండి, మొత్తం పని 4 రోజుల్లో పూర్తి అయిపోయిందండి. సి కూడా కొన్ని యూనిట్లు చేస్తున్నాడు ఒక రోజుకి, అది ఎన్ని యూనిట్లు మనం కనుక్కోవాలి. సో ఏబి ఇద్దరు కలిస్తే రోజుకి ఎంత చేస్తున్నారు, 7 యూనిట్లు చేస్తున్నారు. సో 7 యూనిట్లు 4 రోజులు కాబట్టి 28 యూనిట్లు చేస్తున్నారండి ఏబి కలిసి. ఓకే, కానీ
మొత్తం పని 48 యూనిట్లు ఉందంటే మిగతా 20 యూనిట్లు ఎవరు చేస్తున్నట్టు? సి చేస్తున్నట్టు. ఎన్ని రోజులు? ఆ 4 రోజులే కదా పనిచేశాడు సి కూడా. అంటే రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నాడండి? 5 యూనిట్లు చేస్తున్నాడు. రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నాడు మనకి ఇక్కడ సి? 5 యూనిట్లు చేస్తున్నాడు. సో రోజుకి 5 యూనిట్లు చేస్తే 48 యూనిట్లు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. సో 48/5, సో 5 9s are 45, ఇంకో 3 ఉంది, సో 9 3/5 రోజులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. ఏ టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ టైమ్ యాజ్ బి ఆర్ ట్రైస్ యాజ్ మచ్ టైమ్ యాజ్ సి టు ఫినిష్ ఎ పీస్ ఆఫ్ వర్క్. చూడండి, ఒక బి ఒక పనికి బి కన్నా ఏ రెట్టింపు సమయం తీసుకుంటాడంట, సికి వచ్చేసి 3 రెట్లు సమయం తీసుకుంటాడంట. అలా అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నారు. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఏ వచ్చేసి బికి రెట్టింపు సమయం తీసుకుంటున్నాడు, సికి 3 రెట్లు సమయం తీసుకుంటున్నాడు. సో ఇక్కడ రెట్టింపు ఉండాలి, ఇక్కడ 3 రెట్లు ఉండాలి. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఏని 6x అని అనుకుంటున్నానండి. ఎందుకు? బికి రెట్టింపు అవ్వాలి. బికి రెట్టింపు అంటే బి ఎంత అవుతుంది? 3x అవుతుంది. సికి 3 రెట్లు అవ్వాలి, అప్పుడు సి అవుతుంది 2x అవుతుంది. సో అందుకని ఇక్కడ 6 అనే నెంబర్ తీసుకోవడం వల్ల దాన్ని సగం చేస్తే మనకి బి వస్తుంది, బి తీసుకునే రోజులు. దాన్ని 3తో డివైడ్ చేస్తే మనకి సి తీసుకునే రోజులు కూడా వస్తాయి. కాబట్టి 3తోని 2తోని 2 డివైడ్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ 6x అని మనం అనుకున్నాము. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుందండి? ఈ 3టికి ఎల్సిఎం, 3టికి ఎల్సిఎం అంటే 6x వస్తుందండి. ఎందుకు? 2కి 3కి 6కి ఎల్సిఎం ఎంత? 6. సో 6x అయితే ఇప్పుడు మనం సింపుల్ గా ఏం చెప్పొచ్చు? ఏ వచ్చేసి రోజుకి 1 యూనిట్ చేస్తున్నట్టు, బి వచ్చేసి రోజుకి 2 యూనిట్లు చేస్తున్నట్టు. ఎందుకంటే 6x రోజులు పడుతుంది 6x యూనిట్లు చేయడానికంటే రోజుకు 1 యూనిట్. సో 6x/3x వేసుకుంటే ఇక్కడ 2 యూనిట్లు, సి వచ్చేసి రోజుకు 3 యూనిట్లు చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు? ముగ్గురు కలిసి అంటే ఆ పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తున్నారంట. ముగ్గురు కలిసి 2 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. ఇక్కడ తెలుగులో క్వశ్చన్, అది కరెక్ట్ గా లేదు. చూసుకోండి, ముగ్గురు కలిసి ఆ పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. అలా అయితే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? సో చూడండి, ముగ్గురు కలిసి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నారండి? 3 4 5 6, రోజుకి 6 యూనిట్లు చేస్తున్నారు. 2 రోజుల్లో పని పూర్తవుతుందండి. మొత్తం ఎంత పని ఉంటుంది? 12 యూనిట్లు పని మొత్తం ఉంది. ఎందుకంటే ముగ్గురు కలిసి రోజుకి 6 యూనిట్లు చేస్తున్నారు కాబట్టి మొత్తం పని 12 యూనిట్లు అవుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నారు? బి ఒక్కడే అయితే రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నాడు? 2 యూనిట్లు చేస్తున్నాడు. సో మొత్తం పని 12 యూనిట్లు కాబట్టి ఎన్ని రోజులు పడుతుందండి బికి? 6 రోజులు పడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది? 6 రోజులు పడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. X can do 1/4 ఆఫ్ ఎ వర్క్ ఇన్ 10 డేస్, Y can do 40% ఆఫ్ ద వర్క్ ఇన్ 40 డేస్, అండ్ Z can do 1/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 13 డేస్. హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఫస్ట్? సో చూడండి, ఒక పనిలో 1/4 వంతు 10 రోజుల్లో ఎక్స్ చేయగలండి. ఎక్స్ వచ్చేసి ఏంటి? 1/4 వంతు పనిని 10 రోజులు చేస్తాడు అంటే పూర్తి పనికి 40 రోజులు పడుతుంది. ఇప్పుడు ఏంటి, తర్వాత ఏమన్నాడు? 40 రోజుల్లో వై వచ్చేసి 40% పనే చేస్తాడంట. సో అదే 40 రోజుల్లోని వై ఏం చేస్తాడంట? 40% పని మాత్రమే చేస్తున్నాడు. తర్వాత జెడ్ వచ్చేసి అదే పనిని 1/3 వంతు చేస్తాడంట. ఎన్ని రోజుల్లో? 13 రోజుల్లో. సో 13 రోజులకి 1/3 వంతు అంటే మొత్తం పూర్తవడానికి 39 రోజులు. సో ఎవరండి తొందరగా చేసేది? వాళ్ళ ఎవరు ముందుగా పని చేయగలరు అంటున్నారు. సో జెడ్కి మాత్రమే 39 రోజులు మాత్రమే పడుతుంది జెడ్కి. సో ఆన్సర్ ఏమవుతుందండి? జెడ్ అవుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. చూడండి, 13 రోజులకి 1/3 వంతు అంటే ఇంకో 1/3 వంతు చేయడానికి ఇంకో 13 రోజులు, ఇంకో 1/3 వంతు చేయడానికి ఇంకో 13 రోజులు. సో 13 13 13 39 రోజులకి 1/3 1/3 అంటే ఇదొక వంతు. సో 3 వంతులు అయిపోయింది కాబట్టి, 3కి 3 అయిపోయింది కాబట్టి అంటే 1 కంప్లీట్ గా పని అయిపోయింది అంటే 39 రోజులు పడుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. PQ అండ్ R ఆర్ 3 టైప్స్ హూ వర్కింగ్ సైమల్టేనియస్లీ కెన్ టైప్ 216 pages ఇన్ 4 అవర్స్. ఇన్ 1 అవర్ R కెన్ టైప్ యాజ్ మెనీ పేజెస్ మోర్ దాన్ క్యూ యాజ్ క్యూ కెన్ టైప్ మోర్ దాన్ పి. డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ 5 అవర్స్ R కెన్ టైప్ యాజ్ మెనీ పేజెస్ యాజ్ బి కెన్ పి కెన్ డ్యూరింగ్ 7 అవర్స్. హౌ మెనీ పేజెస్ డస్ ఈచ్ ఆఫ్ దెమ్ టైప్ పెర్ అవర్? సో చూడండి క్లియర్ గా క్వశ్చన్ ని. టైపిస్టులు పి క్యూ మరియు ఆర్లు ఒకేసారిగా 3 పనిచేస్తూ 4 గంటల్లో 216 pages టైప్ చేయగలరు. ఏం చేయగలండి? 4 గంటల్లో 3 కలిసి 216 pages టైప్ చేయగలరండి. ఓకే, సో అంటే గంటకి ఎన్ని పేజీలు టైప్ చేయగలరండి? 4 5s are 20
4 4 16 అంటే గంటకి 54 పేజీలు టైప్ చేయగలరు ముగ్గురు. సో ఇప్పుడు ఏమంటారు లాస్ట్ క్వశ్చన్, ఒక గంటలో వాడిలో ప్రతి వాడు ఎన్ని పేజీలు టైప్ చేయగలరు అంటున్నారు. సో చూడండి అంటే ఒక గంటలో ఎన్ని టైప్ చేయగలరు ఇచ్చారు అంటే ఈ మూడింటికి కలిపితే ఎంత రావాలి 54 పేజీలు రావాలి. సో దీని కలిపితే వస్తుందా 7 + 4 11 అంటే చివరిలో ఒకటి వస్తుంది అండి కాబట్టి ఇది తప్పు. 5 7 12 14 చివరిలో ఇది 4 వస్తుంది. ఓకే సో ఇది 54 ఉంది, 8 5 13 14 ఇది కూడా 54 ఉంది. సో ఇది 8 6 14 15 16 చివరిలో 6 వచ్చిందండి, ఇది కూడా తప్పు. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది అనేది మనకి ఫస్ట్ తెలిసిందండి. సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఒక గంటలో క్యూ కన్నా ఆర్ ఎన్ని ఎక్కువ పేజీలు టైప్ చేస్తాడు. ఇదేంటి, ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్. ఇదేంటి పి, క్యూ, ఆర్. క్యూ కన్నా ఆర్ ఎన్ని ఎక్కువ పేజీలు టైప్ చేయగలడో అన్ని పి కన్నా క్యూ చేయగలడు. సో క్యూ కంటే ఆర్ ఇక్కడ ఎన్ని పేజీలు ఎక్కువ చేయగలడు, 3 పేజెస్ ఎక్కువ టైప్ చేస్తున్నాడు. అంతే పి కంటే క్యూ ఎక్కువ టైప్ చేస్తున్నాడు, సేమ్ సరిపోయిందండి. ఇక్కడ కూడా 3 ఉంది, సరిపోయిందండి. సో దీన్ని చూద్దాం, ఇది 5 ఎక్కువ టైప్ చేస్తుంది, ఇక్కడ కూడా 5 ఉండాలి కానీ ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది. సో ఇదేంటి తప్పు. సో ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ సి అని డైరెక్ట్ గా మనం ఆప్షన్ బేస్డ్ కింద మనం చెప్పొచ్చు అన్నమాట. సో కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేయాలి, ప్రాబ్లమ్స్ ని ఆప్షన్ బేస్డ్ కూడా సాల్వ్ చేయడానికి ఎప్పుడు కూడా ట్రై చేయాలి. ఓకే,